Hi viewers, welcome to our channel. Nati Pooja Ramachandran, Telugu Big Boss 2 reality game show lo wild card entry ichi andarini aakattukunde. Telugu Big Boss 2 lo highlight ga nilchina contestant lalo Pooja Ramachandran okaru ani cheppatamlo etuvanti atisayukti ledo. Pooja Ramachandran house lo unnani rojulu highlight ga nilchindi. A house lo anni rules ni sariga paatistu andari mannanalni pondindi. ఇక టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన సూపర్ హిట్ మూవీ స్వామి రారా మూవీ ద్వారా తెలుగులో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో చిత్రాల్లో పూజ నటించనుంది. తెలుగులోనే కాక పూజ తమిళ సినిమాల్లో కూడా నటించింది. కానీ కెరియర్ వేగం పంచే పాత్రలు మాత్రం చేయలేదు. పూజ రామచంద్రన్ వీడియో జాకీగా కెరియర్ ప్రారంభించింది. అలాగే అందాల పోటీల్లో పాల్గొని 2004లో మిస్ కోయంబత్తూర్గా నిలిచింది. ఆ తర్వాత 2005లో మిస్ కేరళలో పాల్గొని రన్నర్గా నిలిచింది. పూజ పుట్టి పెరిగింది మొత్తం బెంగళూరులోనే. ఆ తర్వాత 2012లో పూర్తిస్థాయి నటిగా సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. పూజ తెలుగులో మొదటి సినిమా లవ్ ఫెయిల్యూర్, ఆ తర్వాత హర్రర్ సినిమా అయిన పిచ్చాలు కూడా నటించింది. సపోర్టింగ్ రోల్స్లో తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో తనదైన శైలిలో నటించింది. చివరిగా తెలుగులో నాని నటించిన కృష్ణార్జున యుద్ధంలో నటించింది. ఇక అసలు విషయానికి వస్తే పూజ రామచంద్రన్ ప్రముఖ నటుడు అనీష్ జాన్ కొక్కెన్ గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్నారు. అనీష్ పలు చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇటీవల అనీష్ బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాల్లోనూ నటించాడు. కేజీఎఫ్ చిత్రాల్లో అతడి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం రోజు ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా పూజ రామచంద్రన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నా బెస్ట్ ఫ్రెండ్ అనీష్ ని వివాహం చేసుకున్నా. ప్రస్తుతం కేరళలో విషు పర్వదినం కొనసాగుతోంది. మా పెళ్లి వార్తని ప్రకటించడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదని భావిస్తున్నా. కేరళ సంప్రదాయంలో తమ వివాహం జరిగినట్లు పూజ రామచంద్రన్ తెలిపింది. పూజ రామచంద్రన్ పసుపు వర్ణంలోని చీరలు, అనీష్ పంచికట్టులు, వధూవరులు సాంప్రదాయంగా మెరిసిపోయారు. పూజ రామచంద్రన్ కి ఇది రెండవ వివాహం. వీడియో జాకీగా పనిచేస్తున్న సమయంలోనే తన తోటి విజయ్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత పూజ అతని నుంచి విడిపోయింది. దానికి కారణం తమిద్దరి మధ్య మనస్పర్ధలే అని పూజ రామచంద్రన్ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనీష్ ప్రేమలో పడి ఇద్దరు సహజీవనం చేయడం ప్రారంభించారు. అనీష్ కు కూడా ఇది రెండవ వివాహమే. గతంలో అనీష్ మీనా వాసుదేవన్ అనే నటిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. 2016లో వీరిద్దరూ విడిపోయారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.